ప్రైజ్ అలాడ్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ప్రియా దేవుని పిల్లలారా బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందులకై దేవుని మేము గనపరుస్తున్నాం దేవునికి స్తోత్రం చాలామంది మాకు సపోర్ట్గా నిలబడుతున్నారు మీ కార్యక్రమాలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి మీరు అందిస్తున్న వర్తమానాలు మేము ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నామని చెబుతున్నారు ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రియ దేవుని బిడ్లారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు ముప్పై ఏడో కీర్తన ఎనిమిదో వచ్చిన చదవండి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము ప్రార్థన ప్రభువానీ కే స్తోత్రాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని చదవని లేఖనములో ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఏ సునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలెయ ఇవి దావీది రాస్తున్న కీర్తన ముప్పై కీర్తన ఎనిమిదవ వచ్చినలో ఏమంటున్నారు ఇక్కడ కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టు ప్రియ దేవుని బిడ్డారా దావీది ఎందుకు చెప్పగలుచున్నారంటే ఈరోజు కోపం వల్ల చాలా అనర్ధాలు వస్తున్నాయి తెలుసా ఎందుకంటే కొంతమంది అనుకుంటారు బాగా సీరియస్ అనుకో బీపీ ఉందేమో చెకప్ చేసుకుని అంటారు అవునా అంటే దీనివల్ల ఎన్నో రుగ్మతలు ఎన్నో బలహీనతలు ఎన్నో అనారోగ్యాలు దీనివల్ల మనిషి చివరికి ఏమో అందుకే ఈ మధ్య కూడా లాఫింగ్ క్లబ్లు పెట్టారు కదా ఉదయాన్నే వెళ్ళి సంతోషంగా నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారని కోపం వల్ల చాలా రకాల బలహీనతలు ఉన్నాయి ఈ కోపం వల్ల ఎన్నో రకాల ఈ కోపంలో కొంతమంది అంచుకోలేక హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు కోపం వల్ల రకరకాలుగా ఈ మధ్య వింటున్నాం కదా ఈ మధ్య యూట్యూబ్లో వాటిలో వైరల్ అవుతున్నాయి ఒక హెచ్ఎం గారు పిల్లల్ని స్కూల్లో పిల్లల్ని కోపంతో కొట్టడం వల్ల ప్రాణాలు పోయినాయని రకరకాలుగా చెప్తున్నారు కొంతమంది కోపం వల్ల ఆ కోపంలో గోడకేసి గుద్దటం వల్ల భార్యలు చనిపోయారని ఇట్లా రకరకాల వింటూనే ఉంటా కోపంలో కొంతమంది చేతులు ఏముంటే ఇసిరేస్తారు కొంతమంది ఈ కోపాన్ని అణుచుకోలేరు ఈ కోపంలో ఏం చేస్తారో తెలియదు అనమాట ఆ విధంగా కోపము మనిషిని చాలా వ్యసనాక్రాంతుడిగా చేస్తుంది బలహీనత చేస్తుంది ఆ కోపం వల్ల ఎన్నో రకాలుగా హత్యలు జరుగుతున్నాయి కుటుంబాలు విడిపోతున్నాయి అవుతుంది పగ ఇవన్నీ కూడా చివరికి ఏమవుతుందంటే కుటుంబాలు కూలిపోతున్నాయి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడ ఈరోజు ఎంతోమంది కుటుంబాలు భార్య భర్తలు ఈ కోపాల వల్ల విడిపోతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఆ కోపం అనేది క్రైస్తవ జీవితంలో ఉండకూడదని దేవునికి మహిమ గాక చూద్దాం కోపం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయి ఎంతమంది ఏ విధంగా బైబుల్లో మన కొంతమందిని మీ ముందు పెట్టాలనుకుంటున్నా వారు కోప్పట్టు వల్ల వాళ్ళు జరిగించిన కార్యాలు ఆది కాండము నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన చూడండి ఇక్కడ మనకి ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తున్నారు చదవండి కయ్యూను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి మిక్కిలి కోపం వచ్చి అతడు నీకు కోపమేలా జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కయ్యూను హేబేలు ఇరువురు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి అర్పణ తీసుకొచ్చారు ఈ యొక్క కయ్యూను దేవునికి అర్పణ తీసుకొచ్చాడు హేబేలు అర్పణ తీసుకొచ్చాడు ఆయన తన దగ్గర నుంచి ఏమని తీసుకొచ్చాడు తను హృదయం సరిగ్గా లేదు సత్ప్రవర్తన లేదు హృదయం సరిగ్గా లేకుండా దేవుడు తీసుకొచ్చాడు మరి హేబేలు శ్రేష్టమైనది మందులు తొలుచులది క్రొవ్విన వాటిని దేవుడికి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం దేవుడు వెంటనే హేబేలు అర్పణను అంగీకరించాడు హేబేలు అర్పణ అంగీకరించి శ్వాసను ఆగ్రాణించాడు దానికి కయ్యూనికి చాలా కోపం వచ్చింది దేవుడు కయ్యూన్ అర్పణ లక్ష్య పెట్టాల ఎందుకంటే కయ్యూన్లో సత్క్రియ లేదు ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవు నీ హృదయం సరిగ్గా లేకుండా దేవుడి దగ్గరికి ఎన్ని అర్పణ తీసుకొచ్చిన ఉపయోగం ఏముంది నీవు మనసు మారలేదు బుద్ధి మారలేదు ప్రవర్తన మారలేదు అన్ని అక్రమ సంపాదన తీసుకొచ్చి దేవుడికి ఇచ్చిన ఉపయోగం ఏమిటి నువ్వు దొంగతనం చేసుకొచ్చో వడ్డీ వ్యాపారాలు చేస్తూ మోసం చేస్తూ తీసుకొచ్చిన అర్పణ అది దేవుని సంతోషపరుస్తుందా లేదు కదా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇతను ఇద్దరు దేవుడి దగ్గరికి వచ్చారు అయితే కయ్యూను అర్పణించాడు హేబేలు అర్పణించాడు దేవుడికి మరి కయ్యూను అర్పణ దేవుడికి ఇష్టం లేదు హేబేలు అర్పణ దేవుడికి ఇష్టమై వెంటనే శ్వాసను అగ్లానించాడు దానికి కయ్యూనికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఈ కసి ఈ కక్ష ఈ పగ తమ్ముడు మీద తీర్చుకుంటూ తమ్ముడి మీద పడి అతని హత్య చేసేసాడు ఈలోపు దేవుడు అడుగుతున్నాడు కయ్యూను మీ తమ్ముడైన హే ఎక్కడ దేవుడికి అన్నీ తెలుసు ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన అందరిని దృష్టిస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మనం అనుకుంటాం మాకి ఆయనకి ఎవరికి నేను చేసిన తప్పు లేకపోతే నేను హత్య చేశాను లేదా పలానా దూషించాను పలాను కొట్టాను క్షపించాను ఎవరికి తెలియదు కానీ దేవుడికి అన్నీ తెలుసు దేవునికి స్తోత్రం కలిగిన కాక సమస్త మనుషులను దేవుడు సృష్టి మరి అందరిని దృష్టిస్తున్నాడు గనుక నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు సోదరి సోదరుడా ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు గనుక ఇక్కడ దీనివల్ల దేశ దిమ్మరైపోయాడు కోప పుచ్చుకుని పైగా దేవుడితో అబద్ధం ఆడుతున్నాడు నీ తమ్ముడైన హేమేలు ఎక్కడంటే నా తమ్ముడికి నేను కావలివాడినా అన్నాడు దీనివల్ల శపించబడి వాడు అయిపోయాడు చివరికి దేశ దెమ్మురైపోయాడు చూసావా నీ తమ్ముడిని తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెట్టింది కాబట్టి చూ దేవుని దగ్గర అక్కడ శాపాన్ని పొందుకోగలిగాడు కయూను ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా కేవలం కోపం వల్లే ఈ కోపం వల్ల ఎన్ని అనార్థాలు వస్తాయో తెలుసా ఈరోజు కుటుంబాలు భార్యాభర్తలు కోపం వల్ల విడిపోతున్నారు అలాగే ఇద్దరు స్నేహితులు కోపాల వల్ల విడిపోతున్నారు అన్నదమ్ములు కోపాల వల్ల వాళ్ళు కూడా జీవితాల్లో పగలు కక్షలు పెంచుకోగలుగుతున్నారు ఎందుకంటే ఇదంతా కోపం 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 కుటుంబాల్లో మరి ఇదివరకు ఉన్న ప్రేమ ఆప్యాయతులన్నీ ఎన్ని తగ్గిపోతున్నాయి ఏంటి అంటే కోపం ఈ కోపం వల్ల ఎన్నో రకాల పగలు కాట్పణ్యాలు కక్షలతో ప్రజలు కసిపించుకుంటున్నారు దానివల్లే దానివల్లే ఈరోజు మనిషి ఎందుకు ఒక వ్యక్తిని హత్య చేయటం వల్ల ఈ యొక్క జైలు అని ఈ శిక్షలు ఇవన్నీ ఎందుకు ఈ న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయంటే కేవలం వీటి వల్ల అసలు ఈ కోపం అనేది లేకపోతే ఈ జైలు శిక్ష ఉండదు పోలీస్ కేసులు ఉండవు ఈ పోలీస్ స్టేషన్లు ఉండవు ఇవన్నీ కూడా కేవలం కోపం రైస్త సోదరి మనలో సహనం అలవర్చుకున్నప్పుడు ఇవన్నీ ఉండవు కదా దేవునికే మహిమగలుగుని కాక కాకపోతే ఇంట్లో భర్తకు కోపం వచ్చింది భారీగా కాస్త తగ్గించుకుంటే ఏముండదు దీ తగ్గించుకోకపోవటం వల్ల ఇరువురు జీవితాల్లో చాలా అనర్ధాలు వస్తున్నాయి దీనివల్ల రెచ్చగొడతారు కొంతమంది కొట్టు కొట్టేనంటే అన్నాడానికి ఆయన ఆయన అసలు కొట్టపోయినా ఒక మాట అనగా ఏం కోపం వస్తుంది కొట్టు చూద్దాం చివరికి ఇద్దరికి దీనివల్ల చాలా గొడవలు రేగిపోయి ఆ కలహం వచ్చేసేసి చివరికి జీవితం ఎక్కడికి వెళ్తారు న్యాయస్థానాల వరకు వెళ్ళిపోతున్నాడు కారణం కోపం ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఒకటి కయూను జీవితంలో ఆయన తమ్మును హత్య చేసి చివరికి ఆయన క్షిపించబడిన వాడయ్యాడు రెండవదిగా చూద్దాం మొదటి సమయంలో గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం దేవునికి మహిమ ఇక్కడ మనకి సౌలు రాజు కనిపిస్తున్నాడు చూడండి మొదటి సమయాలు పద్దెనిమిది ఎనిమిదిలో సౌలకు ఇంపుగా ఉండనందున బహు ఇంపుగా తెచ్చుకొని దావీదు తెచ్చుకొని వారు నాకు వేల కొలదనియు నాకు వేల కొలదనియు దేవునికి స్తోత్రం పలుకును గాక చూడండి ఇక్కడ దావీదు చిన్నవాడు నునుగు మీసాల కలిగిన వాడు యవ్వనస్తుడు మరి పిల్లిస్తుడైన గొల్లియాతును జయించాడు గొల్లియాతును చంపేశాడు హతమార్చగలిగాడు అప్పటి వరకు కూడా ఇస్రాయల్లో బోల్డ్ మంది ఉన్నారు గొప్ప గొప్ప ప్రముఖులు ఎవరు కూడా ఈ పిలిస్థితికి భయపడిపోయి సౌలరాస్తో సహా అంతా చాటిపేసినప్పుడు ఎక్కడెక్కడి నుండి వచ్చి ఆ యుద్ధం చేయటానికి చాలామంది సైన్యం బయలుదేరారు ఆర్మీ అంతా బయలుదేరారు ఎవరు కూడా యుద్ధంలో ఇతని జయించలేకపోతున్నారు అతనేమో సవాలు విస్తురుతున్నాడు రండి చూద్దాం ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ పిలిస్తుడైన గొల్లియాతు కానీ ఆయన చూసినప్పుడు ఆయన ఆకారం చూసినప్పుడు అందరూ భయపడిపోతున్నారు కానీ దావీదు అన్నదమ్ములకేదో క్యారేజీ తీసుకొచ్చాడు అన్నదమ్ములకు ఆహారం వాళ్ళు అన్నవాళ్ళు మిలిటరీలో ఉన్నారు వాళ్ళు ఈ యొక్క ఆర్మీలో యుద్ధాన్ని రెడీగా ఉన్నారు కాబట్టి యుద్ధం చేయడానికి వచ్చిన అన్నలకు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటో అయ్యా నువ్వు చిన్నవాడు కాబట్టి మీ అన్నవాళ్ళు ఆ యుద్ధంలో ఉంటారు తీసుకెళ్ళి క్యారేజ్ ఇచ్చిరా అంటే తీసుకొని వచ్చాడు అయితే దావీదు అక్కడ చూసినప్పుడు దావీద్ అన్నాడు నేనైతే ఒక్క దెబ్బతో అతన్ని చంపేస్తాను అనుకున్నప్పుడు ఆ ఆ నోట ఈ నోట విని ఆ మాట తీసుకెళ్ళి రాజుగారి దగ్గరికి తెలుస్తుంది రాజుగారి పిలిపించారు ఇతను చూసినప్పుడు యవనస్తుడు ఫస్టు ఇతన ఇతను ఎలా చేయిస్తాడు రాజు తృణీకరించాడు కానీ రాజు తంటాడు రాజా నేను సింహాన్ని చంపాను ఎలుగుబంటిని చంపాను సింహం నోటు నుండి ఎలుగుబంటి నోటు నుండి కాపాడిన దేవుడు ఈ యొక్క అన్యుడైన ఈ పిలిస్తే దేవుని నన్ను తప్పించి రక్షిస్తాడు కాపాడుతాడు నేను అతనిపై జయం పొందుతానని సవాళ్ళు విస్తున్నప్పుడు సరేనని పంపించాను ఇప్పుడు ఒక్క దెబ్బతోని ఒక్క రాయితోనే ఆ గొల్లియాతును హతమార్చగలిగాడు దావీదు ఇప్పుడు దావీదు హతమార్చగలిగిన తర్వాత అందరూ ప్రజలందరూ దావీదును మెచ్చుకోవడం మొదలుపెట్టారు దావీదికి జేజేలు వినాదాలు పలుకుతున్నారు ఏమంటున్నారు ఇక్కడ సవులు వేలాది కొలదీయు దావీదు పదివేల కొలదీయు శత్రువుని హతమ చేసిరని అంటే ఎక్కువ దావీదికి ఆ వంతు పలుకుతున్నారు దావీదికి జై చెప్పారు దావీదికి స్థుతులు చెప్పారు ఆ మాట ఎంటనే సవులకు అస్సలు ఇష్టం లేదు ఎనుసొంపుగా లేదు అంటే నేను రాజులయ్య ఉండి నాకు పలకాల్సిన స్థుతులు నాకు రావాల్సిన జయం నాకు రావాల్సిన ఘనత ఈ చిన్నవాడు వీడు చిన్నవాడు వీడిని పొగుడుతున్నారు ఏంటని అతను ఒక అసూయ వచ్చేసింది అందుకే సౌల ఆత్మ అంటారు కొంతమంది ఎందుకు హృదయం మంచిగా లేదు పోన్లే చిన్నపిల్లాడు ఆ జయం పొందాడు ఎవరు చేయలేని సాహసం చేశాడని రాజు మెచ్చుకొని బహుమానాలు ఇవ్వాల్సింది పోయి అతనిలో ఒక అసూయ బయలుదేరేది ఆ బయలుదేరి కోపం పెంచుకున్నాడు ఆయనకి ఎప్పుడు ఎప్పుడెప్పుడు అతన్ని ఎప్పుడెప్పుడు హతమార్చాలా ఎప్పుడెప్పుడు అతన్ని లేకుండా చేయాలా అన్న మనస్సు అతనిలో పుట్టింది ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీలో అలాంటి అసూయ ఉందా చివరికి ఏమైపోయింది అసూయి వల్ల పతనం అయిపోయాడు దావీదును అనుక్షణం చంపాలి 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 దావీదు మీద అనేక రకాలుగా అసూయ పెట్టుకున్నాడు సౌలు క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నీలో ఎలాంటి హృదయం ఉంది ఈరోజు చూడండి సవులు ఆ దావీదు కనిపించినప్పుడు బళ్ళం తీసుకొని చంపాను ఎందుకండి దావీదు ఒక మంచి పని చేశాడు శత్రువైన గుళ్ళ్యాత్తును హతమార్చి ఎవరు చేయలేని సాహసాన్ని చేసి జయం పొందిది ఇంకా మెచ్చుకోవాల్సిన సవులు అతని మీద పగ పెంచుకున్నాడు కలహం పెంచుకున్నాడు నాకు రావాల్సిన ఘనత నన్ను గనపరచాల్సింది నన్ను స్థుతించాల్సింది ఈ చిన్నవాడికి చేస్తున్నారని దావీది మీద సవులకు అసూయాత్మ వచ్చేసింది క్రైస్త లాడ్ హలే లూయా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా చూడండి ఈ కోపం వల్ల ఎన్ని అనర్థాలు కోపం వల్ల ఆయన చూసినప్పుడల్లా వెంటనే ఆ బళ్ళను తీసుకుని చంపేయాలనుకునేటట్టుగా ఉన్నాడనమాట చివరికి ఆ దురాత్మ కూడా ప్రవేశించింది ఆ కోపం వల్ల ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో కోపం అనేది ఉంది కదా కోపం మానుము ఆగ్రహముని విడిచిపెట్టుమని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కలుగుని గాక ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము నాలుగో వచనం చూడండి ఇక్కడ మనకి ఇస్రాయిల్ రాజు కనిపిస్తున్నాడు ఈ యొక్క చదవండి మొదటి రాజు ఇరవై ఒకటి నాలుగో వచ్చిన నీకు ఈయనని నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొని కోపముతో జాగ్రత్త వినండి ఇక్కడ ఆహాబు రాజు కనిపిస్తున్నాడు ఇస్రాయేల్ రాజు అయిన ఆహాబు ఈయన ఈయన నగరాన్ని ఆనుకొని ద్రాక్ష తోట ఉంది ఇతను ఎవరిని ఇతని నాబోతుని అడిగాడు బాబు నీ ద్రాక్ష తోట నా నగరానికి అనుకుని నా నగరంలో కలుస్తుంది కావాలంటే నీకు నేను కొంత డబ్బు ఇస్తాను నాకు ఇచ్చే లేకపోతే దాని బదులు వేరే వేరే తోట నీకు ఇస్తానన్నారు అయితే తన ఆస్తి తనిష్టం ఈ నా పోతేవన్నా అంటే నేను ఇవ్వలేనయ్యా నా పిత్రార్జితం ఇచ్చింది నా పితరులు ఇచ్చింది నేను ఇది అమ్మకూడదు నేను ఇవ్వకూడదు కాబట్టి ఏమనుకోవద్దు రాజా అని ఆయన ఎంతో మర్యాదపూర్వకంగా చెప్తే ఈయన కోపం దానివ అసలు ఆయన ఆస్తి ఇవ్వకపోవటం వల్ల ఈయనకేమైంది ఏమైంది దానికి కూడా కోప్పడిపోయి చాలా ఆవిష్టుడై ఆగ్రహం తూగిపోతూ చివరికి ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని ఒక రాజయ్య ఉండి పది మందికి న్యాయం చేయాల్సిన వాడు పది మందికి మంచి మాటలు చెప్పవలసిన నీతి చెప్పవలసిన న్యాయం చేయాల్సిన మూతి ముడుచుకొని ఏడుస్తున్నాడు భార్య అంటుంది ఎందుకండి యజమేరు ఏంటి ఏమైంది అంటే ఏమి లేదు ఈ నాబోత్ అనే వ్యక్తి ఇలా చేస్తాడంటే అది ఎంత పని వాడిని హతమార్చేసేద్దాం లే నువ్వు ఆహా బోంచేసాయి అని చెప్పేసి భర్తకి ఎలాంటి చెప్తుంది తెలుసా పనికి మాను వాళ్ళిద్దరు అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపించేస్తుంది చివరికి ఈ నాబోతుంది ఒక్క ద్రాక్ష తోటేవో పోట వల్ల దీనివల్ల కూడా ఎంత కోపం చూడు కోపం వల్ల ప్రాణాన్ని తీసేసారు ఈరోజు ఎలా మనిషిని హత్యలు జరుగుతున్నాయి అంటే ఈ కోపం క్రైస్తవ సోదరి సోదరుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ కోపాన్ని విడిచిపెట్టు ఆగ్రహాన్ని విడిచిపెట్టు దీనివల్ల ఎన్ని అనర్థాలు చూడండి ఆయన తోట ఆయనది ఆయన ఇష్టం ఈ రోజులు ఆస్తి పంపకాల దగ్గర ఏ గొడవలు అన్నదమ్ముల దగ్గర కూడా ఆస్తిని పంచుకునే దగ్గర గొడవలు ఏంటంటే ఒక గజం దాంట్లో రావాలి ఒక చిన్న గజం దగ్గర కూడా ఊరుకోట్లేదండి ఆ పంపకాల దగ్గర నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది లేకపోతే నాన్నగారు నీకు ఇచ్చేవాడు ఎక్కువ నాకు ఇవ్వలేదు ఆయన చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత వీళ్ళు పోట్లాటలు ఎక్కువ అసలు అనిపిస్తుంది ఒక్కోసారి ఇలాంటి గొడవలు చూసినప్పుడు అసలు శుభ్రంగా ఆ తల్లిదండ్రులు మరి వాళ్ళు ఎంతో మంచిగా సంపాదించి ఇస్తే ఈ గొడవలు ఆడుతున్నారు ఆస్తిలో ఉన్నాడికి ఏ బాధ ఉండదు అనిపిస్తుంది ఆస్తులు ఉండి ఆస్తులు పంపకాల దగ్గర గొడవలు వస్తాయి అసలు ఆస్తులు లేదనుకో ఈ గొడవలే ఉండవు అలాగని మీరు అనుకోవచ్చు మాకు ఆస్తులు ఉంటే మీకేంటి అది ప్రియ సోదరుడు చూడండి వాటిని పంచుకోవడానికి దగ్గర కూడా గొడవేనా పోని నాకంటే చిన్నోడే కొంచెం తీసుకుంటే వాడు ఒక ముక్క వాడికే ఒక ఒక గజం ఎక్కువ వెళ్ళిపోతే ఏమైంది పోని మా అన్నయ్యే తీసుకున్నాడు ఒక గజమని తమ్ముడు సర్దుకోవట్లా తమ్ముడికి ఎక్కువ ఇచ్చిన అన్నయ్య సర్దుకోవట్లా దీనివల్ల చివరికి గొడవలు సొంత అన్నదమ్ములు కూడా పోలీస్ స్టేషన్లు ఎక్కలేదా సొంత అన్నదమ్ముల న్యాయస్థానం చుట్టూ తిరగట్లేదా సొంత అన్నదమ్ముల్లో సమాధానం లేకుండా లేరా దీనివల్ల స్నేహితుల మధ్య కూడా ఎలా కొంతమంది స్నేహితులు కూడా వీటి వల్ల కూడా ఎన్ని విభేదాలు గొడవలు రావటం లేదా వచ్చేది కేవలం ఈ ఆస్తి డబ్బుల దగ్గరే కదా ప్రతి మనిషికి గొడవ సమస్య ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి దేవుడు అంటే మనము ఒక క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనని ఆవేశాలు ఎందుకంటే ఈరోజు చూడండి ఎక్కడెక్కడో మనకి ఇస్రాయల్ దేశం గాజా పరిసర ప్రాంతాల్లో ఎంత భయంకరంగా సిరియా అవన్నీ కూడా ఎలా అయిపోతున్నాయి ఈరోజు యుద్ధాలు ఆవేశాలు దీనివల్ల యుద్ధాలు ఎన్ని జరుగుతున్నాయి ఈరోజు క్రైస్తవ సోదరులారు మనకి మనం ప్రార్థించవలసిన వారు సమాధానాత్మ అవసరమైనది ఎందుకంటే మనలో రాజీ సమాధానం ఉంటే మరి ఐక్యత ఉంటే ప్రేమగా ఉంటే ఇవన్నీ కూడా సద్దుమణుగుతాయి దేవునికి స్తోత్రం కాక క్రైస్తవులంగా మనము చేయాల్సిన పని ఏంటంటే సహనం అనేది ధరించాలి దేవునికి మహిమ గలుగును కాక వీటన్నిటిని విసర్జించమంటున్నారు కోపము ఆగ్రహము ఆవేశమును విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ గలుగును గాక కాబట్టి చూడండి ఇక ముగ్గురు వ్యక్తులు మీ ముందు పెట్టాను ఎవరెవరిని పెట్టామంటే ఒకటిగా కై కయ్యూన్ రెండవది సౌలును మూడవదిగా ఆహవ్రాజును ఈ ముగ్గురిని మీ ముందు పెట్టి ఉన్నాను దేవునికి మహిమ గలుగును గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఎపేస్త పత్రిక నాలుగు అద్దె ముప్పై ఒకటి వచ్చింది కూడా చదవండి ప్రైజ్ ద లాడ్ మహిమ గలుగును గాక సమస్తమైన ద్వేషమును కోపము క్రోధమును అల్లరి దూషణ దేవునికి స్తోత్ర ఇవన్నీ విడిచిపెట్టాలి దేవుని పిల్లలుగా సమస్తమైన కోపం క్రోధం అసూయ ద్వేషం కక్షలు వీటిని విడిచి విసర్జించమన్నాడు దేవునికి స్తోత్రం అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని ఇంకా సామెమిత్రుల గ్రంథం ముప్పై అధ్యాయ ముప్పై మూడు వచ్చిన కూడా ఏమనుంది దేవునికి గలుగును గాక హలలు చూడండి ఇక్కడ ఈరోజు నీ జీవితంలో వాటిని విడిచిపెడితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటావో ప్రభుకి మహిమ గాక దేవునికి స్తోత్రం హాలెలూయ్య ప్రై కీర్తనలు ముప్పై అధ్యాయ ముప్పై మూడు చదవండి కీర్తనల గ్రంథం ముప్పై అధ్యయ ముప్పై మూడు వచ్చును ప్రైజ్ దేవునికి స్తోత్రం గాక మళ్ళీ ఈ నాలుగో పాయింట్గా చూసినట్లయితే రెండో దిన వృత్తాంతములు ఇరవై ఆరు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూద్దాం రెండో దిన వృత్తాంతములు ఇరవై ఆరు పద్దెనిమిది ఇక్కడ ఉజ్జియాగా అనిపిస్తున్నాడు ఈ ఉజ్జి అనే వ్యక్తి అంతకుముందు మంచి పేరు ఉంది దేవుడు తనకి మంచిగా రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు ఘనత వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత అతనిలో ఒక గర్వం వచ్చింది యాజకులు మాత్రమే దూపం వేయాల్సింది అయితే వాళ్ళందరి మీద రౌద్రుడై కోపం చూపుచ్చు ఏంటి మీరు చేసేది నేను రాజుని రాజునయుండగా అంతలో అహంకారం గర్వం ఏంటంటే నేను రాజును కాబట్టి నాకు హోదా ఉంది ఈ దేశాన్ని పరిపాలించి నేను నేనేయాలి కానీ అక్కడ ఎవరి పని ఒక పని కొక్క చేయాలి గాడిది పని గాడి చేయాలి యాజకత్వం జరిగించి యాజకులు ఎనభై మంది ఉంటే వాళ్ళందరి మీద కోపం చూపించాడు చదవండి అన్నమాటకు చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపిన హలేలుయా ఏమంటున్నాడు ఈయన రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించాడు దాని ఫలితంగా ఏం జరిగింది యాజకులు అంటున్నారు అయ్యా రాజుగారు మీరు ఆవేశపడొద్దు ఇది మీ పని కాదు ఇది మీ పని కాదు ఇది యాజకులు సేవకులు ఉన్నాం మేం చేయాలంటే ఏంటి మీరు నాకు చెప్పేదని అందరు నెట్టేసేసి వెళ్ళిపోయి గబగబా మందిరంలోకి వెళ్ళిపోయి ఆ దూపం చేసుకుని చేత చేతబట్టుకొని ఆయన దూపం వేట మొదలు పెట్టాడు వెంటనే ఏం జరిగింది దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది దేవుని కోపము రగులు కొన్ని ఏం చేయటం వల్ల దేవుని ఉగ్రత వచ్చి తెల్లని కుష్టి గలవాడే బయటికి వెళ్ళిపోయాడు కారణం ఏంటి కోపం ప్రస్తుతంలో అంటే తను చేయకూడని పని తను చేయకూడని పని ఈయని దేవుని సేవకులు చేయాల్సింది ఇతను నేనే చేస్తాననుకొని వెళ్ళిపోయి ఉగ్రుడైపోయాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా చూడండి ఎందుకంటే మీకు సామెత కూడా కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడి చేయాలంటే ఒక యజమాన్ దగ్గర కుక్క గాడిద ఉన్నాయట అయితే ఈ యజమాన్ రోజు ఈ కుక్కని ఏం చేస్తున్నాడంటే చక్కగా కుక్క పిల్ల ముద్దుగా ఉంటుంది కదా దానికి ఆహారం పెట్టి దానికి మంచిగా ప్రేమిస్తూ దాని అది పైన రాజు ఆకా ఆ యజమాని దగ్గరికి వచ్చి ఆడుతూ ఉంటుంటే ఆయన సంతోషపడుతూ ఇది కుక్క పిల్ల కాబట్టి దాని ముద్ద ఆడుతూ ఉన్నాడు గాడిదనుకుంది ఓహో నేను కూడా కుక్క పిల్లలాగా ప్రవర్తించాలి అది చిన్నది కాబట్టి చిన్న కుక్క పిల్ల కాబట్టి ముద్దుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆయన ముద్దాడుతున్నప్పుడు అది నాలుగు తీసి ఆ యజమాని దగ్గర పడుకున్నా కూడా ఆ మూతంతా నాకుతూ చక్క పైన పడుతూ తోకాడిస్తూ ఉంటే ఒకరోజు ఈ గాడి చూసి గాడిదనుకుంది ఓహో నేను కూడా నా యజమాని ప్రేమను పొందుకోవాలంటే ఇలా చేయాలనుకోండి అనుకొని తోకాడించుకుంటూ ఇలా ఇలా వచ్చి అలసిపోయి ఆ యజమాని ఒకరోజు అలా కుర్చీలో కూర్చున్నారు ఇది వచ్చేసి ఈ రెండు కాళ్ళు తీసుకొచ్చి యజమాని మీద వేసేసి దాని పెద్ద నాలుగు తీసి ఆ మూత అంతా నాగుతుందట ఆయన కోపం వచ్చి చిచ్చిచ్చి నా డిస్టర్బ్ చేస్తే నిద్ర అని పెద్ద దుడ్డు కర్ర తీసుకొని బాగా చేశాడు కానీ ఎందుకంటే అది కుక్క అది గాడిది పని కాదు ఆ కుక్క ఏమో ఆ చక్కగా రోజు యజమానితో ఆడుతుంది కదా నేను కూడా అలా ఆడాలనుకో అందుకన్నారు కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడిది చేయాలి కాబట్టి దెబ్బలు తింది గాడిదా బుద్ధి లేని గాడిది ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావా ఎలా ఉన్నావు కాబట్టి చివరి ఇక్కడ చూడండి ఈ రాజుగారు జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా ప్రవర్తించి అహంభావంతో చివరికి ఏమయ్యాడు కుష్టి తెచ్చుకున్నాడు యాజకులు చేయాల్సింది యొక్క వాళ్ళందరినీ కూడా ఆయన మీద రౌద్రుడై వాళ్ళ మీద రౌద్రుడై నేనే చేయాలి నేనే యాజకత్వం చేయాలి అన్నట్టుగా వెళ్ళిపోయి చివరి కుష్టి తెచ్చుకోగలిగాడు ఎందుకంటే ఇవన్నీ కూడా కోపం వల్లనే కదా వాళ్ళ మీద కోప పట్టడం వల్ల ఇది ఈ కోపం వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయో తెలుస్తా దేవునికి స్తోత్రం మీకు నలుగురు వ్యక్తులను మీ ముందు పెట్టినాడు దేవునికి మహిమ మహిమగలుగును గాక మొదటి వ్యక్తి కయూను ఈ కోపం వల్ల దేశ దిమ్మరైపోయాడు రెండో వ్యక్తి చూస్తున్నట్టయితే సౌలు శివులకి సౌలు జీవితంలో ఏమైపోయిందండి దావీది మీద అసూయి చేత మరి దావీది మీద పగచేతి ఉండి చివరికి దురాత్మ అని మీద వేధించింది ఆ చివరికి ఎలాగా పతనం అయిపోయాడు తెలుసా మూడవదిగా చూస్తున్నట్లయితే ఏ ఏవిధ ఎంతో కోపపడి ఆ అన్యాయంగా నా రక్తాన్ని చిందించేలా చేశారు నా చంపించారు చివరికి అదే శిక్ష అనుభవించారు నాబోతు రక్తం కుక్కలు ఎలా నాకే చివరికి ఆ యొక్క ఆహా పరిస్థితి అదే జరిగింది ప్రియమైటువంటి సహోదరి సహోదరు కారణం ఏంటి అతని అన్యాయంగా కోపం వల్ల చంపించేసాడు చివరికి అలాగే నాలుగో పాయింట్గా ఉజ్జియ అని చూస్తున్నట్లయితే ఈ ఉజ్జయ ఈ కోపాద్రోయుకుడై చివరికి ఏం తెచ్చుకున్నాడు కుష్టి తెచ్చుకున్నాడు కాబట్టి ప్రేమటువంటి సహోదరి సహోదరుడా మరి దేవుని వాటి అనిపిస్తుందంటే కోపమును విడిచిపె కోపమాను ఆగ్రహమును విడిచిపెట్టు అప్పుడే నువ్వు ఆస్తిరోదకరంగా ఉంటావు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి ఈ కోపం వల్ల యాకో పత్రికలో చూద్దాం ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి దేవునా మహిమ కలుగును గాక నరుని కోపము దేవుని అది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఈరోజు నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదు నువ్వు ఆ కోపం వల్ల దేవుని దగ్గర ఉన్న ఆ యొక్క ఆశీర్వదాన్ని కోల్పోతావు దేవునికే మహిమగలుగును గాక హలూయా ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కోపం ఉందా ఒక్కసారి తెచ్చుకో కొంతమంది అంటారు నీ కోపం ఆవేశం వచ్చినప్పుడు వెంటనే బాటిల్ ఎత్తి నీళ్లు తాగేసాయి గట్టగట్ట తాగేస్తే లేకపోతే కోపం వచ్చినప్పుడు ఈ చేతులు రెండు నీ గోడకి ఇలా కొట్టేసేస్తే అప్పుడు నీ కోపము చల్లారిపోద్ది వేరే వాళ్ళకి కొట్టాలనిపించినా వేరే వాళ్ళ మీదకి వెళ్ళాలనిపించినా దాన్ని వెంటనే కంట్రోల్ చేసుకో ప్రైజ్ అలా దేవునికి మహిమ గాక క్రైస్తవ సోదరుడా దేవుని పిల్లలుగా మనం ఒకసారి గ్రహించాలి ఈ కోపం వల్ల ఎన్ని నష్టాలు తెలుస్తా చివరికి కొంతమందికి ఈ కోపం వల్ల నరాలు చిట్లిపోతాయి అంత భయంకరమైన కోపం కొంతమంది ఈ కోపం వల్ల టీవీ బగలగొట్టిన వాళ్ళు ఉన్నారు కోపం వల్ల ఇంట్లో మిక్సీలు బగలగొట్టిన వాళ్ళు ఉన్నారు కోపం వల్ల కొంతమంది మొఖాలు బగలగొట్టిన వాళ్ళు ఉన్నారు చేతులు ఏదుంటే అది విసిరేయటం కొంతమంది చూడండి ఇప్పుడు కూడా పిల్లలు కూడా కొంతమంది పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు చిన్న చిన్ననాటి నుండి ఈ కోపం పిల్లలు ఆవేశం పెరిగిపోయి చివరికి ఏమో వస్తున్నారు వాళ్ళ చేతులు ఏదుంటే అది విసిరేస్తున్నారు పేరెంట్స్ మీద తిరగబడుతున్నారు తల్లిదండ్రుల మీద కూడా క్రైస్తవ సోదరుడా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉంటున్న నీవు ఎందుకు నీకు ఈ కోపం కోపం వల్ల ఎన్ని నష్టాలనే తెలుసు కదా ఇప్పుడు విన్నావు కాబట్టి ఈరోజు దేవునితో మాట్లాడుచున్నాడు దేవునామానికి మహిమ నువ్వు కోపిష్టి ఉన్నావా ఒకవేళ శాడీస్టు అంటారు ఎలా ఈ శాడీస్ వల్ల ఎన్ని రకాలు కొంతమంది ఏం చేస్తారు కొంతమంది చెప్తుంటే చాలా బాధ అది కొంతమంది చెప్తూ ఉంటారు అయ్యా ఇదిగో నా భర్త నన్ను ఎంత పైచాసికంగా సిగరెట్ తాగి నా మొక్క మీద కాల్చేసేవాడు నేను ఎంతగానో ఓచుకుని ఉన్నాను ఇంకా ఈ రకంగా ఎన్నో రకాలుగా నన్ను బంధించాడు ఇంట్లో మరి నాకు అన్నం పెట్టకుండా నాకు చాలా రకాలు నన్ను శోధించారు అని చెప్పేవాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఒక్కసారి దేవుని కుమారుడిగా కుమార్తెగా గ్రహించు ఈ కోపం నీలో ఉంటే మన చివరిగా దేవుని వాక్యంలో చూద్దాం దేవునికి మహిమ ఆది కాండ నలభై తొమ్మిది అధ్యయము ఆరు వచ్చినలో మనం గమనించినట్లయితే ఇక్కడ యాకోబు తాను పన్నెండు మంది కుమారుని పిలిస్తే ఒక్కొక్కరిని దీవిస్తూ చివరికి ఆయన బాధ హృదయముల వేదన ఇద్దరి దగ్గరికి వచ్చేలేకి లేవి అని గురించి ఏమంటున్నారు చదవండి అక్కడ ఆది కాండ నలభై తొమ్మిది ఆరు చేరవద్దు అదిగో వారి కోపం వచ్చి కోపం వల్ల ఏం చేస్తారట మనుషులనే చంపేశారు కాబట్టి ఈరోజు కోపాన్ని విడిచిపెట్టు క్రైస్తవ సోదరి సోదరుడా దేవుణ్ణితో మాట్లాడినాడు కదా ఈ కోపం వల్ల ఎన్ని నేను నేర్చుకున్నావు కదా ప్రభు నాకు ఆవేశాన్ని తగ్గించండి నా హృదయంలో ఇవ్వండి నాకు ప్రశాంతత ఇవ్వండి సహనం ఇవ్వండి అని ప్రభుని అడుగుదాం తప్పకుండా నువ్వు సహనంగా ఉంటే నువ్వు దీవించబడతావు ఎందుకంటే ఏరే వాళ్ళని మీద కోపడ్డారు ప్రార్థన చేయి తప్పకుండా దేవుని నాస్తి తగ్గించుకో దేవుని దీవిస్తాడు తగ్గి వాళ్ళు ఒక మాట అక్క రెచ్చిపోయి నువ్వు ఇంకో రెండు మాటలు అంటే వల్ల ఉపయోగం ఏమి లేదు కదా ప్రార్థన చేయి దేవునికి మహిమ కలుగును కాక తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు దేవునికి మహిమ కాబట్టి కోపాన్ని విడిచిపెడదామా ఆగ్రహాన్ని విడిచిపెడదామా దైవాశీర్వాదాలు పొందుదాం కోపాన్ని మానుకో ఆశీర్వదించబడబోతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని యొక్క దయను పొందుకో మీకోసం ప్రార్థిస్తాం దేవునికే మహిమ పరిశుద్ధుడానికే స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా ఇంతవరకు విత్తబడిన వర్తమానము ప్రతి హృదయములో పలింపు దయచని ప్రార్థన చేస్తున్నాను దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నమ్మదగిన దేవ కోపముని ప్రభు మానుము అంటూ ఆగ్రహాన్ని విడిచిపెట్టమన్నారు అవును నాయన దావీదు భక్తుడి ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు అవును మా జీవితాల్లో కోపాలు ఆవేశాలు విడిచిపెట్టి మీకు నమ్మకంగా జీవించే భాగ్యం దైట్ సేమన్ ఏస్తు నామమును ప్రార్థిస్తూ వేడి కొంచెం నాం తండ్రి ఆమెన్ హాలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఇంతవరకు ఈ వాక్యం విన్నారు కదా దేవుడినితో మాట్లాడి నమ్ముచున్నాను ఇంకా ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి దేవుడు మీతో మాట్లాడితే మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు ఇంకా ఎక్కువ వాక్యాలు వినాలనుకుంటే సన్ చందోలు మోషి అని యూట్యూబ్ ఛానల్ని టైప్ చేయండి అందులో మా మెసేజ్లు అన్నీ వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి అండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మహిమ మహిమగలుగుని గాక అంత మాత్రమే కాదు ప్రియా దేవుని బిడ్లారా ఈ కార్యక్రమం ఎంతో భారంతో మేము నడిపిస్తున్నా దేవుని నిన్ను ప్రేరేపిస్తే ఈ కార్యక్రమంకు వంతు నీవుగా సహాయ సహకారాన్ని అందించవచ్చు మీరు ఈ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుందో మీరు నాతో మరి ఫోన్ చేస్తే నేను చెప్తాను నేనే స్వయంగా మీతో మాట్లాడుతాను ఫోన్ కాల్స్ చాలామంది చేస్తూ ఉంటారు కదా అందరికీ నేను రిప్లై ఇస్తూనే ఉంటాను ప్రార్థన చేస్తూ మీ కొరకు ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నా దేవునికి మహిమ కలిగిన గాక మరి నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి దేవునికి మహిమ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా మీ పరిసర ప్రాంతాల్లో మరి మీరు మీ యొక్క మందిరాలు ఏ మీటింగ్స్ ఉపవాస కూటాలైనా ఉద్యోగ కూటాలైనా ఏ మీటింగ్స్కైనా కూడా మీకు మీ సంఘాల్లో కూడా నేను వచ్చి మీకు ఒకవసం వాక్యం అందించడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మీరు ఎవరైనా సరే ఆహ్వానించాలనుకుంటే తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి దైవ దీవెనలు పొందండి దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునగాక దేవునికి మహిమ గాడ్ బ్లెస్ యూ మరలా కలుద్దాం మరి మరలా తప్పకుండా మరి ఈ ఛానల్ ఇదే రోజు మళ్ళా చూద్దాం దైవాశీర్వాదాలు పొందుదాం ఇదే సమయానికి మళ్ళా కలుసుకుందాం అప్పటి వరకు సెలవు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్